వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో పసుపు జెండా మళ్ళీ రెప్రెపలాడుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా ఎదుగుతుందా? ఏపీలో దక్కిన గెలుపుతో ఇక్కడి తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలెత్తుతోందా? తెలంగాణపై ఫోకస్ పెడతానంటూ స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన వేళ దీనిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇక పంచాయతీ ఎన్నికల విషయంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న రేవంత్ సర్కారు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ, నూతన పిసిసి చీఫ్ నియామకం మరింత లేట్ అవుతుండడంతో కేడర్ కాస్త దిగాలుగా ఉంది. ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. గడ్డపై టీడీపీకి పూర్వవైభవం వస్తుందా? ఏపీలో ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ కూడా రెప్రెపలాడుతుందా? నెలలో ఒకసారి తెలంగాణ ప్రాంత నాయకులతో సమావేశం అవ్వాలని తెలుగుదేశం అధినేత సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది? దీనిపైన ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తుంది టీడీపీ అధినాయకత్వం. తెలంగాణ గడ్డపైనే పుట్టిన తెలుగుదేశం పార్టీ గత కొన్నేళ్లుగా గతమెంతో ఘనం అనే పరిస్థితికి వచ్చేసింది. అదే సమయంలో పార్టీ నుంచి ఎందరో నాయకులు వెళ్లిపోయినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కేడర్ అలానే ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే తెలుగుదేశం మద్దతుదారులు, సానుభూతిపరులు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ మళ్లీ పార్టీ చెందుకు చేర్చడం ద్వారా తెలంగాణలో పసుపు జెండా రెపరెపలాడించాలని భావిస్తున్నారు అధినేత చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ బంపర్ విక్టరీ కొట్టింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఫలితంగా ఏపీలోనే కాదు తెలంగాణలోనూ తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు క్రియాశీలమయ్యారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చంద్రబాబు రావడంతో జోరు వర్షంలోనూ ఆయనకు ఘనస్వాగతం పలికారు తెలుగు తమ్ముళ్లు. ఆ ఉత్సాహం జోరు గమనించిన సీఎం తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మరోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన ఆయన పార్టీ సీనియర్ నేతలు, నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన నాయకులతో సమావేశం సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత. టీడీపీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ అంటూ అభివర్ణించిన ఆయన పార్టీ కోసం కష్టపడే నాయకులు తెలంగాణలో చాలామందే ఉన్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక కారణాలతో పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో టీడీపీ ఒంటరిగా ఉంటుందా, లేదంటే మరోటా అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యల్ని సుహృద్భావ వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు టీడీపీ అధినేత. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలు నెంబర్ వన్గా ఉండాలన్నదే తన లక్ష్యమంటూ పార్టీ నాయకుల భేటీలో వెల్లడించారు. గతంలోనే తాను 2020 లక్షంతో పనిచేశారని, ఈసారి 2047 టార్గెట్గా తెలుగు రాష్ట్రాలను ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రకటిస్తానని తమ్ములతో చెప్పారు చంద్రబాబు. టీడీపీ అధినేత ప్రకటనతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలో ఉంది, పైగా జనసేన బీజేపీతో కలిసి కూటమిగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి గతంలో కంటే మరింత అవకాశాలు ఉంటాయన్నది తమ్ముళ్ల ఆలోచన. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ. కానీ తెలంగాణలో అంతంత మాత్రంగానే ఫలితాలు సాధించింది. అదే సమయంలో బీఆర్ఎస్తో పొసకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. 2018లో తెలంగాణలో, అనంతరం 2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలడంతో టీడీపీ పరిస్థితి నానాటికి తీసుగట్టాన చందంగా మారిపోయింది. 2023 తెలంగాణ ఎన్నికల్లో మొదట్లో పోటీ చేయాలని భావించినా చివరకు వెనక్కి తగ్గడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ సైతం బీఆర్ఎస్లో చేరిపోయారు.
ఒక ముక్కలో చెప్పాలంటే రాష్ట్ర విభజన నుంచి తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటన్నిటినీ మరిచిపోయి ఏపీలో కష్టపడిన మాదిరిగానే ఇక్కడ ప్రయత్నం చేసి మంచి ఫలితాలు రాబట్టాలని భావిస్తుంది తెలుగుదేశం అధినాయకత్వం. ఇందుకోసం తెలుగు తమ్ములలో మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపాలని భావిస్తున్నారు టీడీపీ అధినేత. అప్పుడే రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని భావిస్తున్నారు. మొదటగా రాష్ట్ర అధ్యక్షుని నియమించడంతో పాటు అన్ని రకాల కమిటీలను కొత్తగా నియమించి పసుపు దళంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు చంద్రబాబు. మరి తెలుగుదేశం అధినేత వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయి అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇదే వాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.